గిద్యోన్ మిషన్ చర్చ్ సమర్పిస్తున్న ఆయన హెచ్చవలసి ఉన్నది అనే మా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న టెడ్డీ టీవీ ప్రేక్షకులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట వందనములు శుభములు తెలియచేస్తూ ఉన్నాము. ఇది వాక్యమునకు సమయం కాబట్టి పాస్టర్ వి సంతోష్ గారు ఇప్పుడు మనకు వాక్య సందేశాన్ని వినిపిస్తారు. ఈరోజు మన వాక్య ధ్యాన నిమిత్తమై మత్తయి సువార్త 1:19-20 చదువుకుందాం. ఆమె భర్త అయిన యేసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనులగా రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకుంటుండగా ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతని ప్రత్యక్షమై దావీదు కుమారుడైన యేసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు భయపడకము, ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా మహోన్నతుడా, మా ప్రియపరకు తండ్రి, మీ ఘనమైన నామునకే లెక్కింపు లేని కృతజ్ఞత స్తుతులు స్తోత్రం సమర్పిస్తున్నాం ప్రభువా. మరి మీ యొక్క దయదశ ద్వారా ప్రభువా, ఇక టెడ్డీ టీవీలో ప్రభువా ఆయన హెచ్చాల్సినటువంటి వాక్యము ద్వారా టీవీ ప్రేక్షకులందరూ విని ఆయన వైపు చూసి రక్షణ పొంది పరలోక రాజ్యంలో చేరేటకు దేవాని కృప నీ సన్నిధి దైవదాసులకును వినేవారికి నీ కృప మెండుగా దయచేయమని యేసు క్రీస్తునామన ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. ప్రభు అయిన యేసు క్రీస్తునామలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాం. మీరు ఒకరికొకడు వందనములు చెప్పుకొనుడి అని దేవుని వాక్యంలో రాయబడింది. ఇలాగ ఒకరినొకరు వందనాలు చెప్పుకొని ఈ టీవీ కార్యక్రమం ద్వారా వాక్యం నేర్చుకోవడానికి వాక్యం వినడానికి దేవుడిస్తున్నటువంటి మంచి అవకాశాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. మరియు యొక్క వందన వచనం వినగానే ఎలిజబెత్తు గర్భములోని శిశువు గంతులు వేసినట్టుగా లేఖనాల్లో చూస్తున్నాం. అలాగే దేవుజనుల యొక్క వందన వచనాలు వినగానే, లేకపోతే విశ్వాసుల యొక్క వందన వచనాలు వినగానే దేవుని బిడ్డలమైన మనందరిలో ఒక ఆనందము సంతోషం రావాలని నేను కోరుకుంటున్నాను. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని విందాం. అనేక దినాలుగా టీవీ ముందు నిలబడి దేవుని వాక్యం బోధించడానికి దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. కేవలము వినువారు మాత్రమే అయి ఉండకుండా, మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకుండా, వినేదాని ప్రకారం మీరు జీవించాల్సిందిగా నడవాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం. చెప్పడం సులభమే కానీ చేయడమే కష్టం. మా బోటోళ్ళకి చెప్పడం సులభంగా ఉండొచ్చు కానీ చేయడం వరకే కొద్ది కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఒక లోకపరంగా ఒక సామెత ఉంది, ఆ వినేవాడికి లేదా చెప్పేవాడికి వినేవాడు లోకు అంట. అలా మీరు లోకుగా నేను భావించడం లేదు, కానీ ఈ వాక్యము వినేటువంటి మీకు మాత్రమే కాదు బోధించే నాకు కూడా వర్తిస్తుంది అనే విషయాన్ని మీకు గుర్తు చేస్తూ పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడాలని మనం కోరుకుంటూ మనందరం ప్రార్థనాపూర్వకంగా ఉందాం. మనం చదువుకున్నటువంటి లేఖన భాగము మత్తయి సువార్త 1:19-20 మనం చదువుకున్నాం. అక్కడ చదువుకున్నటువంటి లేఖన భాగాల్లో మనకు తెలిసినటువంటి లేకపోతే యోసేపు అనేటువంటి వ్యక్తి యేసుక్రీస్తు యొక్క భౌతికమైన ఫిజికల్ ఫాదర్ అక్కడ కనిపిస్తున్నాడు. ఆయన జీవితంలో ఒక డైలమా లేకపోతే ఒక సందిగ్ధావస్థ, ఏం చేయాలో అర్థం కానటువంటి ఒక మీమాంస ఏర్పడిన సమయంలో అతను ఏం చేయాలని ఆలోచిస్తున్నప్పుడు ఒక డైరెక్షన్ లేకుండా ఒక గైడెన్స్ లేకుండా ఉంటున్న సందర్భంలో, ఇంకా చెప్పాలంటే క్రాస్ రోడ్స్ దగ్గర ఉన్నట్టుగా ఆయన ఉన్నప్పుడు, అప్పుడు దేవుని ఆత్మ అతనితో జోక్యం చేసుకున్నట్టుగా లేకపోతే యోసేపుకు ఒక దర్శనము స్వప్నము అనుగ్రహించబడినట్లుగా మనం చూస్తున్నాం. ఈ సెషన్లో లేకపోతే ఈ ఎపిసోడ్లో మనం దైవ దర్శనాల గురించి మాట్లాడుకుందాం. అందరికీ ఆసక్తికరమైన విషయమే. దైవ దర్శనాలు ఉన్నాయని లేదని వేరు వేరు వివాదాలు ఉన్నాయి, వాటిలోకి వెళ్ళలేదు మనం. కానీ యోసేపు జీవితంలో దేవుడు ఆయనకు నడిపింపు కొరకు 3 దర్శనాలు ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఆ దర్శనాల గురించే మనం కొద్దిగా మాట్లాడుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం. ఆ సందర్భం చూడండి, దేవుడు సరదాగా కాలక్షేపం కోసం దర్శనాలు ఇచ్చేవాడు కాదు. ఈ దర్శనాల వెనుక ఒక ఉద్దేశం ఉంది. ఆ దివ్య ఉద్దేశాన్ని గుర్తించి ఈ దర్శనాలు లేకపోతే కలలు స్వప్నాలు ఎందుకు అనేది అర్థం చేసుకోవాలి. మన ఉద్దేశం, మన ఈ టైటిల్ కూడా ద పర్పస్ ఆఫ్ ద డ్రీమ్స్, డ్రీమ్స్ లేకపోతే ఈ స్వప్నాల యొక్క, స్వప్నాలు అనగానే ఏదో మనం పడుకొని నిద్రపోయిన తర్వాత వచ్చేటువంటి పీడ కళల గురించి మాట్లాడడం లేదు. కొంతమంది చాలా చోట్లకి నేను పరిచర్యకు వెళ్ళినప్పుడు మాకు రాత్రులు కళలు వస్తున్నాయండి, పాములు కనిపిస్తున్నాయి, దెయ్యాలు కనిపిస్తున్నాయని చెప్తున్నారు, వాటి గురించి నేను మాట్లాడడం లేదు. మీ సబ్కాన్షియస్ మైండ్ నుంచి వచ్చేటువంటి డ్రీమ్స్ గురించి నేను మాట్లాడడం లేదు. దేవుడు మీకు లేకపోతే దేవుడు మనకు అనుగ్రహించిన దర్శనాల గురించి మనం మాట్లాడుకుందాం. యోసేపుకు అనుగ్రహించినటువంటి దర్శనం గురించి లేదా దర్శనాల గురించి ఎందుకు
ఆయనకి ఇవ్వబడ్డాయి, అనుగ్రహించబడ్డాయి అనే దాని గురించి మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. దేవుడు వేరువేరు విధాలుగా మానవుడితో కమ్యూనికేషన్ చేస్తాడు, అనగా ఆయన తన వాక్యం ద్వారా మాట్లాడతాడు, రెండవది ఆయన దర్శనాల ద్వారా, కళల ద్వారా మాట్లాడతాడు, ప్రవచనం ద్వారా మాట్లాడతాడు, పరిస్థితుల ద్వారా మాట్లాడతాడు. దేవుడు కేవలం ఒకే ఒక విధానము ద్వారా మాట్లాడతాడు అని మనం అనుకోకూడదు. దేవుడు వేరువేరు విధాలుగా మాట్లాడతాడు. దేవుడు ఏ విధముగానైనా మాట్లాడగలడు, కానీ దేవుడు మాట్లాడుతున్న శబ్దాన్ని, దేవు స్వరాన్ని, ఆ సందర్భాన్ని మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. ఇటువంటి డైలమా ఏర్పడిన సమయంలో తను ప్రదానము చేసుకున్నటువంటి మరియా గర్భవతిగా ఉంది అని తెలుసుకున్నప్పుడు, వివాహము కాకుండానే గర్భవతి అయింది అని తెలుసుకున్నప్పుడు, యోసేపు జీవితంలో లేకపోతే ఆ ముక్కలైపోయినటువంటి, హార్ట్ బ్రోకన్, లేకపోతే గుండె బద్దలైపోయినటువంటి స్థితిని గురించి మనం అక్కడ చూస్తున్నాం. ఆమెను రహస్యంగా విడనాడాలనుకున్నాడు. ఇటువంటి సందర్భంలో ఆయనకి సలహాలు, సూచనలు ఇవ్వడానికి స్నేహితులు, మిత్రులు వచ్చారు, సూచనలు ఇచ్చారని కాదు, కానీ అప్పుడు స్వర్గం జోక్యం చేసుకుంది. మన జీవితాల్లో కూడా ఈ భౌతికమైన జీవితం జీవిస్తున్నప్పుడు స్వర్గం మన జీవితంలో జోక్యం చేసుకోవాలి. స్వర్గము అనగా పరలోకము మన జీవితంలో జోక్యం చేసుకున్నప్పుడు, అంటే ప్రభువు మన జీవితంలో జోక్యం చేసుకున్నప్పుడు మన పరిస్థితులన్నీ చక్కబడతాయి. నీ జీవితంలో ఈ టీవీ మాటలు వింటున్నటువంటి, ఈ ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమం వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులరా, మీ జీవితాల్లో జోక్యం చేసుకోవాల్సింది ఇరుగు వాళ్ళు, పొరుగు వాళ్ళు కాదు. మీ జీవితంలో స్వర్గం జోక్యం చేసుకోవాలి. స్వర్గం జోక్యం చేసుకోవడానికి స్వర్గానికి లేదా పరలోకానికి ప్రభువుకి పరిశుద్ధాత్మకు నువ్వు అవకాశం ఇవ్వాలి. డ్రీమ్స్ అనేవి గాడ్స్ లాంగ్వేజ్ అని పాల్ జాక్సన్ అనేటువంటి ఒక మంచి దైవజనులు చెప్పారు. దేవుడు ఈ డ్రీమ్స్ ద్వారా, పాత నిబంధనలో కూడా చాలామంది కలలు కన్నవారు ఉన్నారు. మనకు తెలిసిన విషయమే యోసేపు కలలు కన్నాడు. బైబిల్లో సుమారు 14 మందికి పైగా కలలు కన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ కూడా మనం చూస్తున్నట్టు విషయము యోసేపు కల కన్నటువంటి విషయం. ఎందుకు ఆ కల, ఏంటి ఆ కల అనేటు మాట మనం గమనించినట్లయితే 20వ వచనం మనం ఆలోచించినట్టయితే, ప్రభువు దూత అతనికి స్వప్నమందు ప్రత్యక్షమై, అతని కల్లో వచ్చాడు ఒక దేవుని దూత. ఈ దేవుని దూత ఎవరు అనే దాంట్లోకి మనం వెళ్ళలేదు. ఆ దేవుని దూత ఎవరైనా కావచ్చు, కానీ అక్కడ వచ్చి ఆ దేవుని దూత ఇచ్చినటువంటి మెసేజ్ మనం ఆలోచిస్తున్నాం. ఎందుకు ఈ దర్శనం అనుగ్రహించబడింది? దేవుడు మనకెందుకు దర్శనాలు ఇస్తున్నాడు? చాలామంది చెప్తున్నారు దేవుడు నాకు పలాని దర్శనం ఇచ్చాడు, పలాని దర్శనం ఇచ్చాడు అని చెప్తున్నారు. మంచిదే, ఆ దర్శనం ఇవ్వడం వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి? అపొస్తలే పౌలు చెప్పాడు, నాకు కలిగినటువంటి ఆ పరలోకపు దర్శనానికి నేను అవిధేయుణ్ణి కాలేదన్నాడు. మనకి ఇవ్వబడినటువంటి పరలోకపు దర్శనానికి, డివైన్ విజన్కి, ఆ డ్రీమ్స్కి మనం ఏమాత్రం డిజోబీడియంట్గా ఉండకూడదు. అది దేవుని యొక్క ఉద్దేశం. ఇక్కడ మనం ఆలోచిస్తున్న విషయము ఎందుకు దేవుడు యోసేపుకు, తర్వాత 24వ వచనం మనం చదివితే మనం అర్థం చేసుకోవచ్చు ఒక విషయం. 24 యోసేపు నిద్ర మేల్కొని తన భార్య అయిన మరియను, లేకపోతే మరియను చేర్చుకున్నాడు. విడనాడాలి అని నిద్రకు ముందు అనుకున్నాడు, విడనాడకూడదు అని నిద్ర నుంచి మేల్కొన్న తర్వాత అనుకున్నాడు. ఈ నిద్రలో ఏం జరిగింది? విడనాడాలి అనేటువంటి ఆలోచనకి, విడనాడకూడదు అనేటువంటి ఆలోచనకి మధ్యలో ఏం జరిగింది? ఒక స్వప్నం. స్వర్గం ఒక స్వప్నాన్ని అనుగ్రహించింది, ఒక దర్శనాన్ని అనుగ్రహించింది, అతని ఆలోచన విధానాన్ని మార్చేసింది. దర్శనము, దైవికమైన దర్శనము మన దృక్పథాన్ని మారుస్తుంది. మన యొక్క కాన్సెప్ట్స్ని మార్చేది దైవికమైన దర్శనమే. ఒకప్పుడు పేతురు జీవితంలో యేసుక్రీస్తు కొందరికి ప్రభు అనుకుంటున్నాడు ఆయన, అనగా యూదులకు మాత్రమే ప్రభు అన్నట్టుగా అనుకున్నాడు. కానీ అపొస్తల కార్యములు 10వ అధ్యాయంలో ఒక దర్శనము కలిగినప్పుడు ఆ దర్శనాన్ని బట్టి అతని దృక్పథం మారి కొర్నేలి ఇంట్లో చేసిన ప్రసంగంలో ఆయన చెప్పినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. కొందరికి ప్రభు అనే భావం నుంచి యేసుక్రీస్తు అందరికీ ప్రభు అనే భావంలోకి రావాలి. యేసుక్రీస్తు సార్వత్రికమైన వాడు. ఆయన కేవలం స్థానికమైన వాడు కాదు, ఆయన సార్వత్రికమైన వాడు. ఈ సార్వత్రికమైన దేవుణ్ణి సర్వసృష్టి సాగిలపడి నమస్కరించాల్సిన అవసరం ఉంది. మనం ఇక్కడ ఆలోచిస్తున్నటువంటి విషయం, ఆమెను చేర్చుకున్నాడు, మరియను చేర్చుకున్నాడు. మరియను గురించి ఎన్నెన్నో లేని వార్తలు, లేకపోతే మరియను గురించి ఒక మంచి అభిప్రాయం ఉన్నటువంటి వ్యక్తి ఈ పరిస్థితుల దృష్ట్యా ఆ చెడ్డ అభిప్రాయం కలిగి ఉండేటువంటి అవకాశం వచ్చింది. కానీ అప్పుడు స్వర్గం జోక్యం చేసుకుంది, ఆమెను చేర్చుకున్నాడు అని రాయబడింది.
అనగా దర్శనము యొక్క పని డివైడ్ చేయడం కాదు, డ్రీమ్ యొక్క పని చేల్చడం విభజించడం కాదు, ఐక్యపరచడం యూనిటీ కలిగించడం. అనగా స్వర్గ దర్శనం యొక్క ఉద్దేశము ఐక్యత కలిగించడం. ద ఫస్ట్ పర్పస్ ఆఫ్ ది డివైన్ డ్రీమ్ లేకపోతే డివైన్ విజన్ ఈజ్ యూనిటీ లేకపోతే హార్మోనీ. దేవుడు మనల్ని ఐక్యపరచాలని ఆశిస్తున్నాడే కానీ మనల్ని విభజించి పాలించు అని బ్రిటిష్ వాళ్ళు చేసినట్టుగా చేయడం దేవుని ఉద్దేశం కాదు. మనందరినీ ఐక్యపరచాలి, మనందరినీ సమకూర్చాలి, క్రీస్తు యేసులో మనందరినీ సమకూర్చాలి. అది ఆయన యొక్క నిత్య సంకల్పం. సరే, వాటిలోకి వెళ్ళలేదు. మన ఇక్కడ ఆలోచిస్తున్నటువంటి విషయం, యోసేపు డైలమాలో ఉన్నప్పుడు, సందిగ్ధావస్థలో ఉన్నప్పుడు స్వర్గం జోక్యం చేసుకొని ఒక స్వప్నం అనుగ్రహించింది. కనుక ఆ స్వప్న ఫలితంగా వాళ్ళ మధ్యలో ఒక సఖ్యత కుదిరింది, ఆ ఐక్యత కలిగించింది. ఒక దర్శనము ఐక్యత కలిగిస్తుంది. ఈ రోజులో దర్శనాలు కలిగామని చెప్పేసి అందరూ ముక్కలు ముక్కలు అయిపోయి చెల్లా చెదరైపోయి ఎవరికి బాడలు ఉంటారు. ఒక స్వర్గీయ దర్శనాన్ని నువ్వు పొందుకున్నప్పుడు, ఆ దర్శనము ఒక దైవజనుడు సంఘస్థులతో పంచుకున్నప్పుడు, ఆ సంఘం అంతా ఆ దర్శనం నెరవేర్పు కొరకు పూర్తీకరణ కోసం ప్రయత్నం చేస్తారు, పనిచేస్తారు. తద్వారా సంఘము అభివృద్ధి చెందుతుంది. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోసేపుకు ఇవ్వబడినటువంటి మరొక దర్శనాన్ని మనం గమనించినట్టయితే, ఎందుకు ఆ దర్శనం ఇవ్వబడింది, దాని వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి అనే విషయాన్ని మనం ఆలోచిద్దాం. 2:13 రెండోసారి దర్శనము, యోసేపుకు దర్శనం అనుగ్రహించినట్లుగా మనం చూస్తున్నాం. మరియను చేర్చుకున్నాడు, మరియ గర్భవతిగా ఉంది, మరియ కుమారుణ్ణి కనింది, ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ తర్వాత జరగబోయేటువంటి ప్రమాదము యోసేపు గుర్తించలేదు. మానవ మాత్రులంగా మనకున్న పరిమిత జ్ఞానాన్ని బట్టి జరగబోయే ప్రమాదాన్ని మనం గుర్తించలేం. ఎంతసేపటికి గతాన్ని గురించి ఆలోచిస్తూ నెమరు వేస్తూ ఉండడం మనకు అలవాటు, కానీ భవిష్యత్తును చూడడం అనేది మనం చేయలేకపోతున్నాం. భవిష్యత్తును చూడగలిగి ఉండాలి, విశ్వాస నేత్రాలతో భవిష్యత్తును చూడగలిగి ఉండాలి. యోసేపు ఇలా ఇక్కడ చూశాడని నేను చెప్పడం లేదు, కానీ ఆ స్థానములో స్వప్నమందు ఒక రాత్రి ఆయన నిద్రించినప్పుడు మరలా స్వప్నమందు అనగా రెండవసారి దర్శనమందు దేవుడు అతని విషయంలో జోక్యం చేసుకుని, నువ్వు ఇక్కడ ఉండడం మంచిది కాదు, ఇక్కడ నుంచి వెళ్ళిపోమన్నాడు. ఎందుకు స్వప్నంలో ఇలా చెప్పడంలో ఉద్దేశం? ఆ దేశంలో జారీ చేయబడబోయేటువంటి ఆజ్ఞ గురించి, హేరోదు యొక్క క్రూరత్వం గురించి తెలిసినప్పటికీ కూడా శిశువులందరినీ చంపుతాడు అనేటువంటి ఆలోచన లేకుండా క్షేమంగా ఉన్నాము అనుకున్నాడు యోసేపు. చాలాసార్లు మనం క్షేమంగా ఉన్నాం అనుకుంటాం కానీ మనం సరైన క్షేమస్థితిలో ఉండం. భక్తిహీనుల గురించి రాయబడింది 73వ కీర్తనలో, వాళ్ళు బాగానే ఉన్నట్టుగా మనకు కనిపిస్తున్నారు, కానీ దేవుని వాక్యంలో రాయబడింది దేవుడు వారిని కాలు జారు చోటునే ఉంచున్నాడు. అపార్ట్మెంట్లు కట్టుకొని, బిల్డింగ్లు కట్టుకొని, అందమైనట్టు కారులో తిరుగుతూ విలాసవంతమైన జీవితం చేస్తున్నటువంటి సహోదరి సహోదరులు బాగానే ఉన్నారండి, దేవుడు ఆశీర్వదించాడు అని చెప్పేసి వాళ్ళని చూసి మనం అసూయపడడం, కామెంట్లు చేయడం, ఇవన్నీ చేస్తే చేయొచ్చు. కానీ దేవుని వాక్యంలో రాయబడింది అట్టి వారు కాలు జారు చోటునే ఉంచబడ్డారు. అనగా నెక్స్ట్ స్టెప్ వాళ్ళు కాలు జారేటువంటి అనుభవంలోకి వెళ్తారు, కన్నీటి అనుభవంలోకి వెళ్తారు, ఇంకా ప్రాణాన్ని కోల్పోయేటువంటి అనుభవంలోకి వెళ్తారని దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. రెండో విషయం, ఒకటి దర్శనము దైవికమైన దర్శనము ఐక్యతను కలుగు చేస్తుంది, రెండో విషయము దైవికమైన దర్శనము భద్రతను కలుగు చేస్తుంది. నీకు ఒక సేఫ్టీ సెక్యూరిటీ ఇచ్చేది దైవికమైన దర్శనం. ఒకవేళ యోసేపుకు ఆ దర్శనమే లేకుండా ఉందనుకోండి, దర్శనము రాకుండా ఉంటే, దేవుడు ఆ దర్శనం అనుగ్రహించకుండా ఉండింటేనా మరియా యోసేపుల శిశువు అయినటువంటి యేసును వాళ్ళు చంపిండేవాళ్ళు, రోమా సైనికులు చంపిండేవాళ్ళు. అనగా మెస్సియా వచ్చేటువంటి అవకాశం లేదు. వాగ్దానము చేయబడిన మెస్సియా లోకానికి వచ్చి పరిచర్య చేసి చనిపోయే అవకాశం లేదు. అందుకొరకే స్వర్గము సూచనగా ఒక స్వప్నాన్ని అనుకరించింది. లేచి నీ భార్య అయిన మరియను చేర్చుకోవడానికి లేమని చెప్పాడు. ఇప్పుడు ఒక కొత్త ప్రయాణం చేయడానికి, ఎక్కడికి ప్రయాణం అంటే, ఈ ప్రయాణము ఎక్కడికో ఒక నజరేతు కాదు, ఈ ప్రయాణము ఐగుప్తులోకి. ఎందుకు ఐగుప్తులోకి అంటే, హోషియా చెప్పినటువంటి ఒక ప్రవచనము నెరవేరకుండా ఉంది, ఆ ప్రవచన నెరవేర్పు కొరకే ఐగుప్తుకు పంపాడు. ఐగుప్తుకు పంపితేనే ఐగుప్తులో నుంచి నా కుమారుని పిలిచాను అనేటి ప్రవచనం యొక్క నెరవేర్పు జరుగుతుంది. చూడండి ఎంత పకడ్బందీగా, ఎంత ప్లాన్డ్గా, ఎంత స్ట్రాటజికల్గా, వ్యూహాత్మకంగా స్వర్గం పనిచేస్తుంది.
మనకు ఆలోచన లేకుండా పిచ్చి పిచ్చిగా మనం పనిచేస్తామేమో కానీ స్వర్గము మన ప్రభు ఆత్మ సంబంధమైన విషయాలలో పకడ్బందీగా పనిచేస్తున్నాడు. నీ కొరకు ఒక ప్లాన్డ్గా పనిచేస్తున్నాడు. నేను ఆశీర్వదించాలని ఒక గొప్ప ప్లాన్ కలిగి ఉన్నాడు. కాకపోతే ఈ ఆశీర్వాదాలన్నీ ఒకేసారి వచ్చి కుమరించబడాలి, నీ మీద పడాలనేటువంటి ఆలోచనలో నువ్వు ఉన్నావు. అంతవరకే మన ఇక్కడ ఆలోచిస్తున్నటువంటి రెండో విషయం, అతనికి ఆ దర్శనము అనుగ్రహించబడింది కాబట్టి అతడు భద్రతలో లేకపోతే సేఫ్టీగా ఉండగలిగాడు. ఐగుప్తు సేఫ్టీ ప్లేస్ కాదు, కానీ ఐగుప్తును సేఫ్టీ ప్లేస్గా మార్చగలిగాడు. నువ్వు ఉండేది, ప్రస్తుతం ఉండేది సేఫ్టీ ప్లేస్ కాకపోవచ్చు, కంఫర్ట్ జోన్ కాకపోవచ్చు, కానీ అక్కడ సేఫ్టీ కంఫర్ట్ దేవుడు ఇవ్వబోతున్నాడు. సింహాల మధ్యలో కూడా, సింహాల గుహలో కూడా నీకు సుఖాన్ని దేవుడు అనుగ్రహించగలడు. అంతఃపురములోని రాజుకు నిద్ర లేదు, కానీ సింహాల గుహలో ఉన్నది దానియేలు బాగా నిద్రపట్టినటువంటి పరిస్థితుల్లో చూస్తున్నాం. అననుకూల పరిస్థితుల్లో, అననుకూల స్థలాల్లో కూడా నువ్వు ఆనందించేటువంటి అవకాశాన్ని దేవుడు ఇస్తాడని గుర్తుపెట్టుకోవాలి. మనకు ఆలోచిస్తున్నటువంటి రెండో విషయం, యోసేపుకు ఆ దర్శనం అనుగ్రహించబడింది. ఆ దర్శనం అనుగ్రహించబడడానికి కారణం ఏంటి అంటే అతనికి భద్రతనివ్వాలి. దేవుడు తన భక్తుల్ని కాపాడుతాడు, తను ప్రేమించిన వారిని ఆయన కాపాడుతాడు, వాళ్ళ యొక్క ప్రొటెక్షన్ బాధ్యత ఆయన తీసుకుంటాడు. దేవదూతలను కల్పించి, దేవదూతలను నియమించి వాళ్ళ విషయంలో బాధ్యత ఆయన తీసుకునేటట్టు చేస్తాడు. చూడండి, మన విషయంలో రెస్పాన్సిబిలిటీ దేవుడు తీసుకుంటున్నాడు. మన తల్లిదండ్రులు, బంధుమిత్రులు, మన కుటుంబ సభ్యులు మన విషయంలో బాధ్యత తీసుకోకపోయినప్పటికీ కూడా మన విషయంలో బాధ్యత పరలోకం తీసుకుంటుంది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మూడో విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇదే అధ్యాయంలో మత్తయి సువార్త 2:19 మనం గమనించినట్టయితే, హేరోదు చనిపోయిన తర్వాత యోసేపుకు స్వప్నమందు ప్రత్యక్షమై, ఇక్కడ గమనించాల్సిన విషయం, మూడోసారి యోసేపుకు దర్శనం అనుగ్రహించబడింది. ఎందుకు ఈ దర్శనం? నేను చెప్పు వరకు అక్కడే ఉండు అని చెప్పాడు. దేవుడు చెప్పేంత వరకు మనము దేవుడు పంపించిన స్థలములో ఉండాలి. మన ఇష్టానుసారమైన చోటుకు వెళ్ళిపోయి, మనకి ఇష్టం వచ్చిన సమయం దాకా ఉండిపోయి, వాళ్ళు పిలిచారు వీళ్ళు పిలిచారని రావడం కాదు ఆత్మీయత. దేవుడు పంపిన చోటికి వెళ్ళడం, దేవుడు ఉండమన్నంత వరకు ఉండడం, దేవుడు తిరిగి రమ్మన్నప్పుడు తిరిగి రావడం, ఇవి మనం చేయాల్సిన పనులు. ఈ రోజులు ఇవన్నీ చేయడం లేదు. ఎవడు ఇది వచ్చిన విధంగా క్రైస్తవ లోకంలో దర్శనాలని ఆత్మీయత పేరుతో, ఇంకా ఏదేదో పేరుతో ఎవడికి తోచిన విధంగా వాడు జీవిస్తున్నాడు. ఇది చాలా విచారకరమైన పరిస్థితి. యోసేపును ఐగుప్తుకు పంపించింది దేవుడే, ఐగుప్తు నుంచి తిరిగి రప్పించింది కూడా దేవుడే. నిన్ను పంపించిన వాడు తిరిగి రప్పించగలడు. తల్లి అయినటువంటి ఆ యాకోబు యొక్క తల్లిగారు, రిబ్కమ్మ గారు యాకోబు గారిని పంపించారు, కానీ తిరిగి రప్పించింది మాత్రం దేవుడు. ఒకవేళ మనుషులు నిన్ను పంపిస్తే పంపించవచ్చు, దేవుడు నిన్ను తిరిగి రప్పించడానికి సమర్థుడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు ఉన్న స్థలంలో నుంచి నువ్వు ఉంటే వాళ్ళకి ప్రమాదం అని చెప్పేసి నిన్ను బలవంతగానైనా లేదా ప్రేమపూర్వకంగానైనా నిన్ను ఒప్పించి నొప్పించో ఏదో విధంగా పంపించినప్పటికీ కూడా నిన్ను క్షేమంగా తిరిగి తీసుకొని రావడానికి శక్తిమంతుడైన దేవుడు మన దేవుడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, అతన్ని మరలా తిరిగి రప్పిస్తున్నాడు. ఎందుకు రప్పిస్తున్నాడు? ఐగుప్తులోనే ఉండొచ్చు కదా, కానీ దేవుని వాక్యంలో రాయబడింది. అంతకుముందే కొంతమంది ప్రవక్తలు ప్రవచించారు, ఆ ప్రవచనం నెరవేరాలి. దేవుడు ఏది చేసినా కానీ ప్రవచనాలను ఆధారంగా చేసుకుంటున్నాడు, తనకిష్టం వచ్చినట్టు చేసుకోవడలేదు. తనకిష్టం వచ్చినట్టు చేసుకొని ప్రవచనాలు విఫలమైపోయాయని బాధపడే దేవుడు కాదు. ప్రతిదీ ప్రవచన నెరవేర్పు నిమిత్తమై తాను చేస్తున్నాడు. ఐగుప్తుకు వెళ్ళాడు, పంపాడు అంటే ఒక ప్రవచన నెరవేర్పు. రెండవది, ఐగుప్తు నుంచి తిరిగి పిలుస్తున్నాడు. ఇక్కడ నజరేయుడు అని పిలవబడ్డానికి నజరేతుకు వెళ్ళడం నిమిత్తం తిరిగి పిలుస్తున్నాడు. అనగా అతని యొక్క విధేయత నిమిత్తమై ఈ దర్శనం అనుగ్రహించబడింది. మన విధేయత కొరకే, విధేయత చూపించడం కొరకే మనకి దర్శనాలు. మనల్ని అవిధేయులుగా మార్చడానికి కాదు ఈ దర్శనాలు. విధేయత కలిగి ఉండాలి. విధేయత కలిగి ఉంటే మనం వర్ధిల్లుతాం అని దేవుని వాక్య ప్రకారం మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఆలోచిస్తున్నట్టు మూడో విషయం, మూడవసారి యోసేపుకు దర్శనం అనుగ్రహించబడింది. బహుశా ఐగుప్తులో ఉండి ఎంతకాలం నేను ఉండాలి ఐగుప్తులో, మీరు కూడా అనుకుండొచ్చు. ఎంతకాలం ఈ లోకంలో ఉండాలి, ఎంతకాలం ఈ ఇంట్లో ఉండాలి, ఎంతకాలం ఈ ఉద్యోగంలో ఉండాలని మీరు అనుకుంటున్నారేమో. ఒకరోజు దేవుని పిలుపు వస్తే మీరు పూర్వపు స్థితిలోకి, పూర్వపు వైభవంలోకి వచ్చేటువంటి అవకాశం ఉందనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని స్తోత్రం. కాబట్టి మూడవది, విధేయత నిమిత్తమై ఆ దర్శనం అనుగ్రహించబడింది. ఒకటి, ఐక్యత నిమిత్తమై దర్శనం అనుగ్రహించబడిందని చెప్పాను. రెండవది వచ్చేసి వారి యొక్క భద్రత నిమిత్తమై ఆ దర్శనం అనుగ్రహించబడిందని. మూడవది, విధేయత నిమిత్తం. నీ ఐక్యత గురించి, నీ భద్రత గురించి
అంతేకాకుండా నువ్వు తిరిగి రావాలి, లేకపోతే నీ జీవితంలో నువ్వు తిరిగి యెరూషలేముకో లేకపోతే వాగ్దాన దేశానికో తిరిగి రావాలి. నీ విధేయత అక్కడ ప్రాముఖ్యమైన విషయం. అది కాండంలో అందుకనే 28వ అధ్యాయంలో అంటాడు, నేను నిన్ను మరలా తిరిగి లేకపోతే తిరిగి రప్పిస్తాను, నేను ఈ దేశానికి రప్పిస్తాను. ఇప్పుడు వెళ్తుంటే వెళ్ళొచ్చు నువ్వు, కానీ నిన్ను తిరిగి రప్పిస్తాను. ఎలా పంపించానో అలా నిన్ను తిరిగి రప్పించడం లేదు, కానీ పంపించిన విధంగా కాకుండా ఫలింపజేసి తిరిగి రప్పిస్తున్నాడు. పంపించినప్పుడేమో ఫలాలు లేకుండా పారిపోతున్నట్టు అనుభవం, కానీ వస్తున్నప్పుడు రెండు గుంపులతో ఒక పెద్ద పరివారంతో వస్తున్నట్టు సందర్భం. ప్రస్తుతం లేకపోతే నువ్వు ఉన్న ప్రదేశాన్ని వెళ్ళిపోయి వదిలిపెట్టి వెళ్ళిపోవచ్చేమో, నువ్వు కొన్ని దినాల తర్వాత తిరిగి వచ్చినప్పుడు నువ్వు ఫలించి అభివృద్ధి చెంది వస్తావు అనే విషయాన్ని లేఖనాల ద్వారా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయం ఏంటి, దర్శనాల యొక్క ఉద్దేశం ఏంటి? కళలు అనేవి కళలు కాదు. కళలు అనేవి ఏదో వస్తుంటాయండి, ఏదో విస్తారమైన పనులు చేయడం వల్ల కళలు వచ్చేసాయి అని అనుకుంటున్నారేమో, కానీ స్వర్గం అనుగ్రహించేటువంటి కళల వెనుక ఒక ఉద్దేశం ఉంది. యోసేపుకు స్వర్గము మూడు దర్శనాలు లేదా స్వప్నాలు లేదా డ్రీమ్స్ అనుగ్రహించింది అని మనం మాట్లాడుకుంటున్నాం. ఒకటి, ఆయన యొక్క ఆ జీవితంలో ఆయన గురించి మనం ఆలోచించాం. మొదటి మాట, రెండవ మాట, మూడు మాట, మూడు దర్శనాలు అనుగ్రహించాయి. ఆయన ఐక్యత కలిగి ఉండాలి. ప్రదానం చేయబడింది కాపురం చేయబోతున్నటువంటి ఆ స్త్రీతో, ఆ కన్యకతో తాను కలిసి ఉండాలి. భార్యాభర్తల మధ్యలో ఐక్యత కొరకు దేవుడు దర్శనం అనుగ్రహిస్తాడు. ఐక్యత కొరకు. సరే, ఇలా ఐక్యపరిచిన దేవుడు వాళ్ళు నశించిపోవాలనో లేకపోతే ఐగుప్తులో చచ్చిపోవాలని కోరుకోవడం లేదు. నీ ఐక్యతను కోరుకున్న దేవుడు నీ భద్రతను కూడా కోరుకుంటున్నాడు. నువ్వు భద్రంగా ఉండాలి, క్షేమంగా ఉండాలి. దేవుని బిడ్డలు క్షేమంగా ఉండాలి, క్షామ సమయంలో కూడా క్షేమంగా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. మూడో విషయం, నీ యొక్క విధేయత ప్రాముఖ్యమైంది. ఈ దర్శనము ఎందుకు అనుగ్రహించబడిందంటే విధేయత నిమిత్తం. ఇదిగో ఆ ప్రవచనాలకు లేఖనాల యొక్క నెరవేర్పు. ఏ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు లేఖనాల నెరవేర్పును గురించి ఆలోచిస్తున్నాడో, ఆయన నడిపింపు గురవుతున్న మనం కూడా ఈ లేఖన నెరవేర్పు, దేవుని చిత్తాన్ని నెరవేర్చడం, దేవుని వాక్యం నెరవేర్చడం అనేటువంటి ఆలోచన విధానంలో ఉండాలి. మూడు దర్శనాలు, మూడు దర్శనాల్లోంచి మూడు అనుభవాలు మీకు జ్ఞాపకం చేశాను. ఇటువంటి ఐక్యత కలిగినటువంటి అనుభవం, అంతేకాకుండా భద్రత కలిగినటువంటి అనుభవం. యెహోవా రెక్కల నీడలో లేకపోతే యెహోవా హస్తంలో, దైవ హస్తంలో నువ్వు భద్రంగా ఉండడానికి దేవుడిని పిలిచాడు. అంతేకాకుండా నీ యొక్క విధేయత ప్రాముఖ్యమైన విషయం. ఐగుప్తులో ఉంది చాలు, ఈ పర్వతము దగ్గర మీరు నివసించిన కాలము చాలు అని తిరిగి పిలిచాడు దేవుడు. ఐగుప్తులో ఉన్న కాలం చాలు. అబ్రహాము, ఇస్సాకులు ఐగుప్తు వెళ్ళారు, మళ్ళీ వెంటనే తిరిగి వచ్చారు. ఐగుప్తులో అబ్రహాము సమస్యలు తెచ్చుకున్నాడు. దేవుడు ఇస్సాకుతో ఐగుప్తుకు వెళ్ళొద్దని చెప్పాడు, కానీ యోసేపును ఐగుప్తుకు వెళ్ళడానికి అనుమతించాడు. కానీ మళ్ళీ తిరిగి రప్పిస్తున్నాడు. కొన్ని వాగ్దానాలకి, కొన్ని ప్రవచనాల యొక్క నెరవేర్పులు అతను చూడాలి. దానికోసమే అతను ఆయన్ని దేవుడు ఆయన్ని తిరిగి పిలిచినట్టుగా మనం లేఖనాల్లో చూస్తున్నాం. అలాగైతే దర్శనాల గురించి తక్కువగా అంచనా వేసి మాట్లాడకుండా ఈ దర్శనాలు మనం పొందుకుంటూ మనకు కూడా యోసేపుకు దర్శనాలు అనుగ్రహించినట్లుగా వాక్యానుసారమైన దర్శనాలు దేవుడు మనకు అనుగ్రహించాలి అని మనం కోరుకుందాం. వాక్యానుసారమైన దర్శనం, వాక్యానికి విరుద్ధమైన దర్శనాలు కాదు. ఈ రోజుల్లో ప్రజలు కనేటువంటి దర్శనాలు వాక్యానికి, వాళ్ళ దర్శనానికి పొంతం లేకుండా ఉంది. ఇటువంటి దర్శనాలు కాదు, కానీ దేవుని వాక్యానికి అనుసంధానంగా వెళుతున్నటువంటి దర్శనాలు పొందుకొని ముందుకు వెళ్ళడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. యోసేపు ఒక్కడికే కాదు, తర్వాత మనకు కూడా ఇటువంటి దర్శనాలు దేవుడు అనుగ్రహించినట్లుగా మనం ప్రార్థన చేసుకుందాం. మనం ఇంతకుముందు ఎపిసోడ్లో చెప్పుకున్నట్టుగా దర్శనము లేకపోతే, దేవోక్తి లేకపోతే జనులు నశిస్తారు. దర్శనాలు లేని క్రైస్తవులుగా కాదు, దర్శనాలు కలిగినటువంటి క్రైస్తవులుగా, ఆత్మీయులుగా ఈ టీవీ కార్యక్రమం, ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమం చూస్తున్న మీరందరూ ఉండాలని కోరుకుంటూ, అటు అనుభవాల్లో పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని నడిపించునుగాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు. ప్రభు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుని మా దేవ, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇంతవరకు నాన్న ఈ దోస్తో నిలబెట్టి మాట్లాడిన ప్రతి మాట కొరకే వందనాలు చెల్లిస్తాం. ఇదిగో నాయన, యేసేపు ఒక జీవితంలో జరిగిన దర్శనాల గురించి మా మధ్య మీరు ప్రస్తావించారు నాయన. ఇదిగో నాయన, దైవ దర్శనాలు పొందుకోవాలని ప్రభా ఇదిగో మీరు చెప్పిన మాటల కొరకే వందనం చెల్లిస్తాను. ఇదిగో నాయన, ఐక్యత గురించి, నాయన భద్రత గురించి, ఇదిగో నాయన విధేయత గురించి మీరు చెప్పిన మాటల కొరకే నీకు వందనం చెల్లిస్తాం. ఇదిగో ప్రభా, మా జీవితాలు కూడా నాయన మీ యొక్క దైవ దర్శనాలు కలిగి మేము కూడా మా జీవితాల్లో ముందుకు సాగడానికి కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో నాయన, ఈ తెలి టీవీలో అయా ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ
బిడ్డ కోసమే ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఎవరైతే వాక్యం విని నేను కూడా దైవ దర్శనాలు పొందుకోవాలని ఆశపడుతున్నా ప్రభా, వాళ్ళందరూ మీరు జ్ఞాపకం తెచ్చుకున్న అయ్యా. వాళ్ళ కుటుంబంలో నాయన ఐక్యత కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. వాళ్ళ కుటుంబాల్లో కూడా నేను భద్రత కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాం స్వామి. అలాగే నాయన ప్రతి కుటుంబంలో నాయన విధేయత కలిగి నీ ఎందు నిలబడ్డానికి కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. విన్న వాక్యం వాళ్ళ కుటుంబంలో ఫలింపు చేసి నాయన నీ రాకల్లో వాళ్ళని సిద్ధపరచమని ప్రార్థన చేస్తూ మీ దాసుని దీవించి బలపరచమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలోనే ప్రార్థించి అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మా ఈ ఆయన హెచ్చవలసి ఉన్నది అనే ఆధ్యాత్మిక కార్యక్రమం ప్రతి సోమవారం సాయంత్రం 6:30 గంటలకు, ప్రతి బుధవారం రాత్రి 9:30 గంటలకు, ప్రతి శుక్రవారం రాత్రి 8:30 గంటలకు ప్రసారమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ చూసి ప్రభు ఆశీర్వాదాలు పొందుకోవలసినదిగా కోరుతూ ఉన్నాం. మీకు ఏవైనా వాక్య సంబంధమైన సందేహాలు ఉన్నట్లయితే, అలాగే ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే క్రింద స్క్రోల్ అవుతున్న మా నెంబర్లకు తెలియజేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. కృప మీకు తోడయ్యుండునుగాక, ఆమేన్.